Hello Andy, hi, welcome to my channel Smart Art and Crafts. Ela unnaru bonnara nen chala bonnanandi ee roju manam inkoka design nechukundama daniki kavalsina beads vachesi ila andi ila flower caps teesukunanu idi alage ee beads konni inka 2mm beads konni teesukunanu aithe cotton thread tho vesukunanandi tassels nenu saree vachi cotton lo undi kada maniki దీనికి సిల్క్ థ్రెడ్ కంటే కూడా కాటన్ అయితే బెటర్ ఏమో అనేసి నేను కాటన్తో యూజ్ చేసుకున్నాను. అయితే ఇది ఎలా తీసుకున్నాను అని అంటే సింపుల్ డిజైనే అండి, నేను హెవీ డిజైన్ అయితే చేయట్లేదు, చాలా సింపుల్ డిజైను. ఇట్లాంటి వాటికి హెవీ అయితే మంచిగా ఉంటుందో ఉండదో అనేసి నేను సింపుల్గా కావాలి అని అంటే సింపుల్గానే చేశాను. ఇలా 2 ఫింగర్స్ తీసుకొని చిన్న టాజలే చేసుకున్నా అండి. ఇలా థ్రెడ్ని మనం సిల్క్ థ్రెడ్ చుట్టుకుంటాం కదా, అలాగే తీసుకోండి. కాకపోతే దీనికి 70-80 లేదంటే 240 అట్లా సరిపోవండి. మినిమం మనము 150-100 అట్లా తీసుకున్నా కూడా ఓకే, అంటే ఎక్కువ ఉండాలన్నమాట. దీనికి వచ్చేసి మనకి థిక్గా రావాలి థ్రెడ్, మనకి టాజల్ ఇంకా బంచి కనపడాలి అంటే సన్నగా ఉంటుంది కదా కాటన్ థ్రెడ్, చాలా థ్రెడ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చుట్టుకోండి. ఒక 150 స్టాండ్స్ తీసుకుంటే మనకి 2 సైడ్స్ వచ్చి 300 అవుతాయి కదా, చాలా బాగుంటుంది థిక్గా. అయితే వీటిని మనము ఫ్లవర్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకా అలా వాళ్ళు వద్దులే అన్నారు, అందుకని నేను ఒకటి నార్మల్ టాజ్లే చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత ఈ కలర్లో కలిసేది కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకోండి, అంటే మీ అంచుకి కలిసేది ఒకటి కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇలా టాజల్ తీసుకున్న తర్వాత ఇవి మనకి విడిపోవు కదా కాటన్ కదా, ఇలా ఉండిపోతుంది. ఒక థ్రెడ్ ఒకటి తీసుకొని దీని మధ్యలో నుంచి ఇలా ముడి వేసేసేయండి మన పూసలలాగా. ఇలాగే 2-3 ముళ్ళు వేసి దీని మధ్యలో నుంచి కాస్త కుట్టండి. ఫస్ట్ మామూలుగా ముడి వేసుకుంటాం కదా, దాని తర్వాత దాని మధ్యలో నుంచి కూడా కుట్టండి, ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది కదా అందుకోసం అనేసి. పైన కొంచెం అటు ఇటు కుడితే మనకి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. ఈక్వల్గా చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఉండలు ఉండలు అయిపోతుంది కదా, దీన్ని మనం కొంచెం ఏదన్నా తీసుకొని షార్ప్ చేసుకుంటే ఓకే. జస్ట్ కొంచెం ఇలా షార్ప్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా అయితే కోంబు యూజ్ చేస్తారు, నాకు పక్కన కోంబు లేదు. ఇలా అయితే మనకి ఆ థ్రెడ్ కొంచెం విడిపోతుంది కదా, ఇంకా కాస్త థిక్గా కనపడుతుంది. ఇంకా నీట్గా రావడం కోసం కాస్త ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లు మంచిగా లేవు కదా, అవి కట్ చేసేసుకున్నా కొంచెం. ఇలా ఇది ఇలానే ఉండిపోదులే అండి, కాకపోతే మీకు నీట్గా ఉంటుంది కదా, దువ్వేసరికి అలా వచ్చింది. దీని తర్వాత దాన్ని అలాగే ఉంచేసి మనము టాజల్ కట్టేసుకోవాలి, అంటే క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఉంచేసాను. ఇంకా మీరు మధ్యలో ఇలా మనం సిల్క్ థ్రెడ్ కట్టుకున్నట్టు కట్టుకుంటా అంటే కట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు.
ఇంక ఇలా అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం థ్రెడ్ ఊడిపోకుండా ఇక్కడ కుట్టుకున్నాం కూడా కదా, స్ట్రిప్గా గట్టిగా కుట్టుకున్నాం కూడా, ఇంక అందుకని మనకు మధ్యలో అవసరం లేదనిపించింది. ఇలా కట్టేశాను. అయితే ఫస్ట్ మీరు టాజల్ కట్టేసుకోండి. ఇంక ఇక్కడ నేను పైన పూసలు కూడా ఏం తీసుకోలేదండి, ఓన్లీ ఒట్టి క్యాప్ ఒక్కటే పెట్టేశాను. మీకు కావాలనుకుంటే యూజ్ చేయండి. మనం ఇంకా మెటీరియల్ వాడుకుంటూ పోతున్న కొద్దీ మనకి చాలా ఎక్కువ పడతాయి, అలాగే సింపుల్ డిజైన్ కాస్త గ్రాండ్ అయిపోతుంటుంది. అందుకని నేను పెద్దగా ఏం యూజ్ చేయలేదు. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే థ్రెడ్ తీసుకొని ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ వరకు పెట్టుకోండి. 1 ఇంచ్ వరకు తీసుకొని ముడివేసేసి ఇలా బీడ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న బీడ్స్ అవి ఒక 4 తీసుకోండి. 4 తీసుకొని తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకోండి, దాని తర్వాత 3 బీడ్స్. ఇలా వస్తే మనకి 3 బీడ్స్, ఇంకా ఇదొకటి, అలాగే 4 అన్నమాట. ఇది ఇలా వదిలేసేయండి. ఈ ఫస్ట్ 1 ఉంది కదా, ఈ బీడ్లోకి తీయండి. ఇలా శారీ అడుగు పైన నుంచి అడుగు నుంచి నీడిల్ తీస్తే మనం ముడివేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాస్త మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా సరి చేసుకొని కట్టేసుకోండి. ఒక 2-3 ముళ్ళు వేసేయండి, మనకి ఊడిపోకుండా ఉంటాయి. సేమ్ అట్లాంటివే ఇంకా 2 స్టెప్స్ వేస్తే సరిపోతుంది. నేనైతే అలా గ్యాప్ తీసుకొని చేశాను, 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా చేశాను. ఇంకా మీ ఆలోచన బట్టి మీకు ఎలా అయితే బాగుంటుందో అలా ట్రై చేయండి. తొందరగా అయిపోయే డిజైన్ అండి ఇది. మనము ఈజీగా చేసుకునే సింపుల్ డిజైన్ కదా, మీరు కూడా ట్రై చేయండి. కాటన్ శారీస్ ఇట్లాంటివి ఏమన్నా సింపుల్ శారీస్ కానివ్వండి, లేదంటే మీకు ఇవి ప్లెయిన్ శారీస్ వస్తుంటాయి కదా, అట్లాంటి వాటికైనా కూడా మనం కొంచెం ఇలా యూజ్ చేస్తే సరిపోతుందండి. అంతే అండి, ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు డిజైన్ చూపిస్తాను. ఇలా ఉందండి, ఇలా అయితే చేశాను ప్రస్తుతానికి సింపుల్గా రావాలి అనేసి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా ఉన్న శారీస్కి మనకి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిన వాటికి సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుందండి డిజైన్. మనకి హెవీగా గ్రాండ్గా ఏం అవసరం లేదు, అంటే కావాలనుకుంటే చేయించుకోండి పర్లేదు, కాకపోతే ఇంకా ఇలా సింపుల్ అయితే బెటర్ అని నేను అనుకుంటాను. మీకు కూడా నచ్చినట్లయితే మీ శారీస్కి ట్రై చేయండి, మంచిగా వస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకంతే అండి, ఇది ఇవాళ నా డిజైను. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ డిజైన్ తోటి మళ్ళీ 10:30కి వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.